ఆశీస్సులతో జగదాంబ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ద బెల్స్ జాగృతి కోసం అనే ఒక సినిమాని ప్రారంభించడం జరిగింది. అందరి సహసహకారాలతో ఫస్ట్ షెడ్యూల్ విజయవంతం చేసుకొని సెకండ్ షెడ్యూల్ కూడా రావడం జరిగింది. దీనికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నారు, అదేవిధంగా ఒక మంచి మెసేజ్తో పాటు సస్పెన్స్ అనేది ఒక సినిమాలో తీసుకురావడం జరుగుతుంది. దీనికి మా యొక్క టోటల్ రాహుల్ కానీ, నేహా దేశ్పాండే కానీ, సాధు మూర్తి గారు, హరి గారు, ముఖ్యంగా నా మిత్రులు డైరెక్టర్ ప్రవీణ్ చంద్ర గారు, నా అసోసియేట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, అది సేమ్ కెమెరామెన్ ఉదయ్ వారు, ఈ లైట్ మెన్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా చాలా చక్కగా ఒక స్నేహ వాతావరణంతో ఈ సినిమాని తీసుకురావడం జరుగుతుంది. నేను ఏదైతే అనుకున్నానో దానికి ఇంకా మంచి అవుట్పుట్స్ ఇస్తూ ఈ సినిమాని తీసుకొస్తున్నారు. ఇది ఒక సినిమాలో చిన్న సినిమాలో ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తి. బెల్స్ జగదంబ ప్రొడక్షన్స్ ద బెల్స్ జాగృతి కోసం లాస్ట్ మంత్ 28 రామనాయుడు స్టూడియోస్లో ఈ సినిమా ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 15 రోజులు షెడ్యూల్ చేశామండి. ఈ మంత్ ఎండింగ్ వరకు సినిమా దాదాపు టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తున్నాము. దీనికి నిర్మాత మా మిత్రులు ఎర్రోజు వెంకటాచారి గారు, వారు ఎక్కడ ఆగకుండా మాకు మా సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు. నిరాటకంగా మా షెడ్యూల్ నడుస్తుంది, వారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు. ఇక ఇందులో నటించినట్లు ముఖ్యంగా హీరో మా రాహుల్, నేహా దేశ్పాండే, మిమిక్రీ మూర్తి, గౌతమి, దెన్ సాధు, ఇప్పుడే ఇవాళ మన హరి గారు ఎంటర్ అయ్యారు. ఇంకా ముందు ముందు సప్తగిరి, ఎంఎస్ నారాయణ గారు, తాగుబోతు రమేష్, శివారెడ్డి, ఇంకా చాలామంది కామెడియన్స్ అంతా, సూర్య గారు, మంచి మంచి ప్యాడింగ్ ఉంది సినిమాకి. థర్డ్ షెడ్యూల్లో ఎంటర్ అవుతారంతా. సో అది అయిపోయాక డిసెంబర్లో మేము సాంగ్స్ పిక్చరేషన్కి వెళ్తాం. ఇది బాగా వస్తుంది. ది బెల్స్ జాగృతి కోసం అనే మూవీ ఇప్పుడు షూటింగ్ సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది. నేను సార్ కథ చెప్పినప్పుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే బాగా వస్తుంది. ఇంతకుముందు ప్రొడ్యూసర్ సార్ చెప్పారు చిన్న సినిమాల్లో మంచి సినిమా, బట్ నాకైతే సార్ చిన్న సినిమా అలా ఎప్పుడు అనిపించలేదు. ఇన్ని డేస్ షూట్ చేశాము, చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బడ్జెట్ పరంగా కానీ, లేకుంటే ఇట్స్ లైక్ ఏ బిగ్ మూవీ, నాట్ ఏ స్మాల్ మూవీ. ఎక్కడ బడ్జెట్ పరంగా కానీ, లేకుంటే లొకేషన్ పరంగా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక పెద్ద హీరో తీస్తే ఎలాంటి లొకేషన్స్ తీసుకుంటారు, ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు అలా తీసుకుంటున్నారు. ఈవెన్ యూనిట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూ కానీ అంత బడ్జెట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీస్తున్నారు. అట్ ది సేమ్ టైం అసోసియేట్ డైరెక్టర్ కానీ, మూర్తి, మిమిక్రీ మూర్తి గారు, అండ్ నేహా దేశ్పాండే, అండ్ సాధు, అండ్ చాలామంది సీనియర్ నటులు చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్ నా ఫస్ట్ మూవీ మ్యూజిక్ మ్యాజిక్ తర్వాత. నేను ఇంకా దానికంటే ఇంకా ఇది కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. టుడే ఇట్ ఇస్ ద లొకేషన్ వేర్ యు ఆర్ బీయింగ్ హియర్ అండ్ ట్రస్ట్ మీ ద హోల్ గ్రూప్ ఇస్ వెరీ వెరీ అమేజింగ్. లెట్ ఇట్ బి ద డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ద కో స్టార్స్. ఇట్స్ లైక్ అ కంప్లీట్ ఫ్యామిలీ వేర్ వి ఆర్ వర్కింగ్ టుగెదర్ సపోర్టింగ్ ఈచ్ అదర్ అండ్ ఐఎమ్ వెరీ షూర్ వి గోనా గెట్ అ వెరీ ప్రొడక్టివ్ రిజల్ట్స్
which you people gonna like it. And yes, for the story or any other thing, you have to see the movie and then rate us. Thank you so much. ఈ రోజు ఒక విధంగా చాలా సుదినం అని చెప్పాలి. చేతంటే కార్తీక పౌర్ణమి రోజు మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఒక మంచి స్వామి గెటప్ ఇచ్చి సో ఆ పవిత్రతను ఇలా కూడా ఆపాదించారు నాకు ఈ రోజంతా ప్రశాంతంగా ఉండడానికి. బట్ భిన్నంగా ఏంటంటే ఇండైరెక్ట్గా కాస్త నెగిటివ్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఇది. నమస్కారం, నా పేరు మిమిక్రీమూర్తి. జగదంబ ప్రొడక్షన్స్లో చేస్తున్నాడు ది బెల్స్ జాగృతి కోసం. ఇందులో నా క్యారెక్టర్ త్రోట్ కామెడీ క్యారెక్టర్, ఒక లెంతీ క్యారెక్టర్ని ఫస్ట్ ఒక 10 సంవత్సరాల కింద చేశాను ఒక సినిమాలో. ఆ తర్వాత ఇది నాకు రావడం అదృష్టంగా ఫీల్ అవుతుంది.